కథానాయకుడు ఉవ్వెత్తుగా గొంతు పైకి లేచిందండి. ఇది చూసి బయటకు వస్తా అంటే మా తారకమ్మ గుర్తొచ్చి అసలు గొంతు బయటికి రావటం లేదు. బట్ ఒక అద్భుతమైనటువంటి ఆయన జీవన ప్రయాణాన్ని రెండు భాగాలు చేసి బాలయ్య చూపించాడు. అందులో ఉన్నటువంటి ప్రతి అంశము వాస్తవం. దాన్ని ఒక హ్యూమన్ ఎమోషన్కి గురి కాకుండా, ముఖ్యంగా ఆ రోజున అన్నగారు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు జరిగిన ఆ దృశ్యం గుర్తొచ్చి, ఆయన మౌనంగా కూర్చుంటున్నాడు కానీ మేమందరం ఎంతమంది పళ్ళు నూరుకున్నామో మాకు తెలుసు ఆ రోజున. అలాంటివన్నీ భరించి, అంటే సంకల్ప బలం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు, ఎంత వారినైనా ఎదిరించగలడు అని ఆయన జీవితం ఒక నిదర్శనం. ఆ జీవితాన్ని వాళ్ళ బాలయ్య అద్భుతంగా చూపించాడు. హార్ట్ టచింగ్ అంతే, ఒకే ఒక మాటలో చెప్పాలంటే హృదయానికి హత్తుకుంది. రేపు జనం కూడా హృదయానికి హత్తుకునేలాగా ఒక అద్భుతమైన మహానుభావుడి ఆ ఆఖరి అంకంలోకి, ఇంకొక అంకం ఉంది అది, బట్ రెండో అంకం వరకు చూపించాడు మా బాబు ఇప్పుడు. ఆ అంకాన్ని ఎంత అద్భుతంగా తీసుకొచ్చి లాస్ట్లో తారకమ్మతో చూపించేసరికి మా గొంతులన్నీ ఎండిపోయినాయి. అసలు మాట రాని పరిస్థితి, ఎందుకంటే తారకమ్మ దగ్గర నేను 3 సార్లు భోజనం చేసిన వాడిని. ఆ మహాతల్లి ఎంత గొప్పదో నాకు తెలుసు. అలా ఒక మహత్తరమైన సినిమా ఇది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.